టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అయితే మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ మాక్సిమం మార్క్స్ అనేవి మనం స్కోర్ చేసుకోవాలి అనేది చూద్దాం అయితే మీలో అందరికీ కూడా డౌట్ రావచ్చు సార్ కరెంట్ అఫైర్స్ సిలబస్ అసలు గ్రూప్ టూలో లేనే లేదు కదా మరి కరెంట్ అఫైర్స్ అనేది ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా రైట్ ఎస్ సో దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కషన్ అనేది చేద్దాం రైట్ ఎస్ క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్ గ్రూప్ టూ మనకి మెయిన్స్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి టూ పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూ కింద డివైడ్ అవుతుంది పేపర్ వన్ మళ్ళీ టూ సెక్షన్స్ కింద డివైడ్ అవుతుంది సెక్షన్ ఏ సెక్షన్ బి అండ్ అలానే పేపర్ టూ కూడా సెక్షన్ ఏ సెక్షన్ బి అని డివైడ్ అవుతుంది అయితే మనకి ఇక్కడ ఫస్ట్ పేపర్లో ద సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ సో సింపుల్గా హిస్టరీ అని చూస్తాం అయితే దీంట్లో ఎక్కడా కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ అనేది లేదు అనుకుంటే ఓకే రైట్ ఫైన్ అండ్ నెక్స్ట్ మనకి సెక్షన్ బిలో పాలిటీ టాపిక్ అనేది ఉంటుంది అవునా పాలిటీ ఉంటుంది సో ఈ పాలిటీలో కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో అయితే ఎక్కడి నుంచే చదవాలి సార్ ఎస్ అట్లీస్ట్ లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే నుంచి క్లియర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే వరకు కూడా పూర్తి కరెంట్ అఫైర్స్ మీరు గ్రూప్లో ఉంచుకున్నట్లయితే పాలిటీలో అడిగిన స్టాటిక్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కానీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా సరే మీరు హండ్రెడ్ పూర్తిగా పెట్టే విధంగా ఉండాలన్నమాట ఓకేనా రైట్ అండ్ అలానే మనకి ఇక్కడ ద దిస్ ఈజ్ ది ఎకానమీ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రైట్ ఆఫ్ కోర్స్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ గురించి మీరు ఎకనామిక్ సర్వేస్ అనేవి చదువుతారు రైట్ అయితే ఏపీ ఎకానమీ వరకు ఏపీ స్టేట్ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ సర్వే సరిపోతుంది అయితే ఇండియన్ ఎకానమీకి కూడా ఇండియన్ ఎకనామిక్ సర్వే ఎప్పుడు చదువుతారు ఎకనామిక్ సర్వేస్ అనేవి చాలా చిన్న ఉండవు చాలా పెద్దగా ఉంటాయి అవునా సో అయితే మీరు క్లియర్గా ప్రాపర్గా ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి వదలడానికి లేదు ఖచ్చితంగా చదివి తీరాల్సిందే రైట్ ఒకవేళ మీరు డిఫికల్టీగా ఫీల్ అయితే యూ కెన్ టేక్ ది కరెంట్ అఫైర్స్ కోర్స్ ఆల్సో రైట్ సో ఇక్కడ ఎకానమీలో మోస్ట్ ఆఫ్ ది అడిగే క్వశ్చన్స్ అనేవి స్కీమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు అంటే అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఒకవేళ వాడు స్టాటిస్టిక్స్ ఎక్కడైనా అడిగాడు అంటే అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే రైట్ సో ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ పూర్తిగా మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట రైట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ రైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అప్లికేషన్స్ అని చాలా వరకు చూస్తాం ఈ అప్లికేషన్ క్వశ్చన్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్సే సో ఆన్ ది ఫేస్ ఆఫ్ దట్ మనకి సిలబస్లో ఎక్కడ కూడా కరెంట్ అఫైర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయకపోయినా సరే ఇండివిజువల్ సబ్ టాపిక్స్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్ ఎలా చెప్పగలం ఎలా చెప్పగలము అంటే ఒకవేళ ఈవెన్ మీరు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా సరే ఎక్కడా కూడా వాడు పాలిటీ అని చెప్పాడు తప్ప కరెంట్ అఫైర్స్ అని చెప్పలేదు బట్ పాలిటీ క్వశ్చన్స్ చూసుకుంటే ప్రిలిమ్స్ లెవెల్లో మీరు ఆర్ ఎకానమీ లెవెల్ ఎకానమీ క్వశ్చన్స్ చూసుకున్న చాలా వరకు క్వశ్చన్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ పూర్తిగా కరెంట్ అఫైర్స్ డామినేటెడ్లో ఇవ్వడం జరిగింది అంటే విచ్ ఈజ్ ఆబ్వియస్ దట్ ఈవెన్ మనకి గ్రూప్ టూ మెయిన్స్లో కూడా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి పూర్తిగా వన్ ఇయర్ ప్రిపేర్ అవ్వడం వలన ఇక్కడ చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కేవలం స్టాటిక్ టాపిక్స్ మాత్రమే చదువుకొని నేను వెళ్ళి రాస్తాను అని అనుకుంటే అసలు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వరు ఓకేనా ఇంటెన్స్ కాంపిటీషన్ అనేది ఉంటుందా మనం వన్ ల్యాక్ మెంబర్స్ రాస్తున్నారంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమమ్ చాలా సీరియస్ అటెంప్ట్ ఇవ్వాలనే చదువుతారు అవునా సో మీ ఫ్రెండ్స్తో మీరు కాంపిటేటివ్ ఎడ్జ్లో ఉండాలి అనుకుంటే అట్లీస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ ఎస్ ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్పెసిఫిక్ మాడ్యూల్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉంది ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ దట్ రైట్ ఎస్ అయితే కరెంట్ అఫైర్స్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అయితే సార్ కరెంట్ అఫైర్స్ అనేది మరి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సోర్సెస్ అనేవి

కరెంట్ అఫైర్స్ మోస్ట్ టాపిక్స్ అనేవి మీకు ఐడియా ఉంటాయి అయితే బేసిక్గా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మీరు కంప్లీట్ చేస్తే కాదు కాన్సెప్చులైజ్డ్గా గుర్తుంచుకుంటూ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ ఎస్ అయితే మనము ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న కోర్స్ వరకు వచ్చేసరికి మనం ఇండివిజువల్గా మాడ్యూల్ వైజ్గా కవర్ చేస్తూ ఉంటాం పాలిటీ మాడ్యూల్ తీసుకొని పాలిటీ లాస్ట్ వన్ ఇయర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొని లాస్ట్ వన్ ఇయర్లో ఉన్న డిస్కషన్ చేస్తాము అండ్ ఎకానమీ తీసుకొని ఎకానమీ లాస్ట్ వన్ ఇయర్లో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాము ఇట్లా మాడ్యూల్ వైజ్గా మీకు ఉండడం వలన ప్రతి టాపిక్ మీద కూడా మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుందన్నమాట రైట్ ఎస్ దిస్ ఈజ్ అవర్ కోర్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది దట్ ఈస్ కేవలం అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవడం వలన మీకు ఖచ్చితంగా ఎడ్జ్ అనేది మీ ఫ్రెండ్స్ కన్నా వస్తుందన్నమాట రైట్ ఎస్ అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఒకవేళ మీరు మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి తీసుకోవాలనుకుంటే ఇండియన్ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ ఎకానమీ ఏపీ హిస్టరీ తీసుకోవాలనుకుంటే కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్కే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట రైట్ ఎస్ ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ